మీలో చాలా మందికి బ్రహ్మచర్యం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో గోల్ అనేది ఉండే ఉంటుంది. కొంతమంది 30 డేస్, 60 డేస్ అండ్ మరికొంతమంది 90 డేస్ అంటూ ఒక్కొక్కరు ఒక్కో గోల్ అనేది వారు వారి లైఫ్లో పెట్టుకుంటూ ఉంటారు. మీ గోల్ అనేది ఏదైనా కావచ్చు, బట్ ఈ బ్రహ్మచర్యం ద్వారా మనమందరం కోరుకునేది ఏంటంటే మన లైఫ్లోని ప్రతి ఆస్పెక్ట్లో మనల్ని మనం బెటర్గా మార్చుకోవాలి అని మనమందరం అనుకుంటూ ఉంటాం. ఎవరైతే దీని ద్వారా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో వారందరిలో మీకు ఒక విషయం అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే లైఫ్ ఫోర్స్. లైఫ్ ఫోర్స్ని వారిలో పెంచుకోవడం. లైఫ్ ఫోర్స్ని మీలో పెంచుకోవడం అంటే మీలో ఇండిస్ట్రక్టబుల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అని ప్రతి ఒక్కరూ వారిలో పెంచుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. బట్ ఇది పాసిబుల్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. బట్ ఎప్పుడంటే ఎప్పుడైతే మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి మీలో ఐడియల్ రేంజ్లో ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది మీకు పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఐడియల్ రేంజ్లో ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మీలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి 300 నానోలీటర్స్ పర్ డెసిలీటర్ నుండి 1000 నానోలీటర్స్ పర్ డెసిలీటర్ వరకు ఉన్నాయనుకోండి, మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఐడియల్ రేంజ్లోనే ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. ఇలా కాకుండా మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి 300 నానోలీటర్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువగా ఉన్నాయనుకోండి, వీటిని మనం గుర్తించడానికి వీటిని మనం కొన్ని సింప్టమ్స్ చూసి తెలుసుకోవచ్చు. సో ఆ సింప్టమ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఇక్కడ నేను చాలా కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని మీకు చెప్పగలను. అదేంటంటే మీరు ఒక మగపిల్లవాడైతే మీలో ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయనుకోండి, మీరు ఎన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్, స్ట్రెంగ్త్, బలాన్ని ఎలా పెంచుకోవాలి అనే వీడియోస్ నుండి మొదలుకొని ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీగా ఎలా మారాలి అనే విషయం వరకు మీరు ఎన్ని వీడియోస్ చూసినా కానీ మీరు పొందాల్సిన అసలైన ప్రాక్టికల్ రిజల్ట్ అనేది మీకు ఎప్పటికీ దొరకదు. చాలామందిలో ఉన్న ఒక భ్రమ ఏంటంటే ఈ లో టెస్టోస్టెరోన్ ప్రాబ్లం అనేది ఇది జస్ట్ వృద్ధాప్యంలో మాత్రమే వస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఈ రోజుల్లో జరిపిన కొన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఈ మధ్య టీనేజర్స్లో కూడా తగ్గడం మొదలయ్యాయని కొన్ని స్టడీస్ మనకు చెబుతున్నాయి. మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఏమైనా తక్కువగా అయ్యాయా? సో మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయని మీరు ఏదైనా ఒక రెప్యూటెడ్ ల్యాబ్ సెంటర్స్లోకి వెళ్ళి మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇలా కాకుండా మీ బాడీ కూడా మీలో ఎప్పుడైతే ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి తక్కువ అవుతాయో మీ బాడీ కూడా మీలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి తక్కువ అయ్యాయని చాలా క్లియర్గా సిగ్నల్స్ ఇవ్వడం మొదలెడుతుంది. ఈ సిగ్నల్స్ని మీరు తెలుసుకొని వాటిని అర్థం చేసుకుని మీ బాడీలో కూడా ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి తక్కువ అయ్యాయని మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తం 9 లక్షణాలు ఉన్నాయి. మీలో కనుక టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి తక్కువైనట్లయితే, ఇప్పుడు చెప్పేటటువంటి ఈ లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే వీటిని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. 1, ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువయ్యాయనుకోండి, స్పెర్మ్ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేవి ఇవి రెండూ కూడా తక్కువైపోతాయి. ఎందుకంటే ఈ స్పెర్మ్ లెవెల్స్ని పెంచడానికి టెస్టోస్టెరోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అలాగే దీనివల్ల మీకు మార్నింగ్ టైంలో మార్నింగ్ మూడ్ అనేది కూడా రావడం తగ్గిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే అసలు దానికి ప్రాణమే లేనట్టుగా మీరు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇది చాలా పెద్ద సిగ్నల్ అండి మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పడానికి. మరొకటి ఏంటంటే మీకు ఎప్పుడూ గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు డైలీ 10 గంటల పాటు పడుకున్నా కానీ మీరు చాలా అలసిపోయిన విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా మీరు ఫీల్ అవ్వడం అనేది కూడా మీలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. 3, మీరు డైలీ వర్కౌట్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకున్నా కానీ మీ బాడీలో స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ కావట్లేదు అనుకోండి, మీరు మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్పై కొంచెం శ్రద్ధ వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. 4, మీ బాడీలో ఫ్యాట్, కొవ్వు అనేది చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిపోతుంది. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మీ చెస్ట్, మీ పొట్ట, మీ నడుము చుట్టూ అంతా చాలా ఎక్కువ మొత్తంలో ఫ్యాట్, కొవ్వు అనేది పెరగడం మొదలవుతుంది. లేదా మీకు ఈ పోర్షన్లో అంటే చెస్ట్లో, స్టమక్ భాగంలో మీ నడుము చుట్టూ కనుక ఎక్కువగా ఫ్యాట్ ఉందనుకోండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఈ లో హార్మోన్ అనేది డైరెక్ట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంబంధం కలిగి ఉంటుంది. దీనివల్ల కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా సింపుల్గా ఫ్యాట్గా మారిపోతాయి. ఇలా ఎక్సెసివ్గా మన బాడీలో ఫ్యాట్ పెరగడం వల్ల మన బాడీలో టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ అనేది మెల్లిమెల్లిగా తక్కువ అవుతూ వస్తుంది. ఇది ఒక రకమైన సైకిల్గా, ఒక లూప్లా మారిపోద్ది. 5, బోన్స్లో డెన్సిటీ అనేది తక్కువగా అయిపోవడం, బలహీనంగా మారిపోవడం. జస్ట్ కొంత మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వారిలో నొప్పులు అనేవి మొదలవడం స్టార్ట్ అవుతాయి. ఇలా మీరు కూడా ఫీల్ అవుతున్నట్లయితే ఇది కూడా లో టెస్టోస్టెరోన్ యొక్క సైన్ అని మనం చెప్పవచ్చు. దీని తర్వాత
6, మూడ్ స్వింగ్ అవ్వడం, చింతించడం, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడడం అనేది కూడా ఒక సైన్ అని మనం చెప్పవచ్చు. 7, ఏదైనా పని చేసేటప్పుడు దానిపై సరిగా ఫోకస్ చేయలేకపోవడం, విషయాలను త్వరగా మర్చిపోవడం, ఇలా మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఇది కూడా లో టెస్టోస్టెరోన్ యొక్క సైన్ అని మనం చెప్పవచ్చు. 8, మోటివేషన్ తక్కువగా ఉండడం, ఏ పని చేద్దామన్నా కానీ ఇంట్రెస్ట్ అనేది రాకపోవడం. ఇలా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ పనిని రేపు చేస్తా అంటూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. ఇలా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలా చేయడం అనేది ఇది ఏ మగపిల్లవాడికైనా సరే ఇది సరైనది కాదు. లాస్ట్ సైన్ ఏంటంటే 9, మీ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్ అనేది వీక్ అవుతుంది. మీ చుట్టూ ఉన్న వారిని ఎక్కువగా పట్టించుకుంటూ, అంటే మీ చుట్టూ ఉన్న వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ గురించి మీరు పట్టించుకోవడమే మానేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ సైన్ కూడా మీకు లేదని మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఇది చాలా మంచి విషయం. మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి నార్మల్ నుండి హై రేంజ్లో ఉంటుండొచ్చు, బట్ ఇలా కాకుండా ఈ హార్మోన్ తక్కువగా ఉండి దీని యొక్క లక్షణాలు కనుక మీకు కనిపిస్తున్నట్లయితే మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ని మీరు పెంచుకోవడానికి మీరు ఒక డెడికేటెడ్ వీడియో కోరుకుంటున్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, బ్రహ్మచర్యం గురించి మేము మా కోర్సులో డీటెయిల్గా బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే మీరు కనుక ఈ పోర్న్ అండ్ మాస్టర్బేషన్కి బానిసగా మారినట్లయితే దీని నుండి బయటపడడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ బ్రహ్మచర్య బుక్స్ అండ్ మీలో బ్రహ్మచర్య శక్తిని త్వరగా పెంచడానికి మేము బ్రహ్మచర్య ఎనర్జీ డ్రింక్ పౌడర్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఈ బ్రహ్మచర్య పౌడర్ని మీరు ఎలా యూజ్ చేయాలంటే, కొంచెం గోరువెచ్చని పాలు లేదా వాటర్లో అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అందులో కలిపి డైలీ రాత్రి పడుకునే ముందు త్రాగాలి. ఇలా మీరు చేశారనుకోండి, జస్ట్ 1 వీక్లోనే రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీకే అర్థమవుతుంది. వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద లింక్స్. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.